వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కోసము బెల్ గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డబుల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు లేదంటే పలచడి పత్రాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ మిషన్ కొన్న తర్వాత మనం ఇంటి కరెంటు కాకుండా దీనికి డొమెస్టిక్ లైన్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. మరి అతి ముఖ్య విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, నెలకు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించమని ఆకర్షణీయమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఎవరి చేతిలో డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్లు మనకు గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, మల్టీ కలర్ డిజైన్ చూడండి, ఈ డిజైన్ కలర్ ప్లేట్లు కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ మనకు నిమిషానికి 10-15 ప్లేట్ల వరకు మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, 3 రకాల కలర్స్, మల్టీ కలర్, గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ ఈ తయారు చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, పలచడి పతలా ప్లేట్స్ నిమిషానికి 20, 30, 40 చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది.